పొత్తులో భాగంగా నిన్న అన్నయ్య చెప్పాడు, మంగళగిరిలో చెప్పాడు, రెండు వాడు ప్రకటించింది రెండు ప్రకటించా అన్నాడు. అలానే రేపు రాబోయే రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఒకే టేబుల్ లో కూర్చొని అభ్యర్థులను ప్రకటించేదే వాళ్ళని ఉమ్మడి అభ్యర్థిగా భావించి వాళ్ళని మేము సాధించుకునే వాళ్ళ పల్లకి కూడా వస్తాం, వాళ్ళని గెలిపిస్తాం. కానీ అలాంటిది లేకుండా మేమేదో ఇదయ్యామో మాకెవరో చెప్పారో మీరు పోయండి, మీరు ఎంతండి లక్ష ఓటు మేజారిటీ అంటే మేము చెప్ప మాకు అవసరం లేదు. మాకు ఏది చెప్పినా మేము ఏది ఆచరించాలన్నా సరే పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి, దానికి మేము కట్టుబడి ఉంటాం. ఆ ఇది మీకుంటే ముందుగానే పవన్ కళ్యాణ్ గారు చేస్తా లేదంటే ఆ పార్టీలో ఉన్న ముఖ్యమైన వాళ్ళు చేస్తారని చెప్పించి మాకు చెప్పండి. కానీ ఆ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం చెప్పే వరకు, నిన్న కూడా చెప్పాడు అన్నయ్య, పొత్తు ప్రకటించే వరకు మన 10 మంది ఎవరైతే అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో మన జనసేన పార్టీ మొత్తం పనిచేయాలి, మన జెండాను నిలబెట్టుకోవాలి, మన పార్టీ నిలబెట్టుకోవాలని ఆయన గొంతెత్తి మాట్లాడాడు. దాన్ని మీరు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని మన పార్టీ కోసం మనం పనిచేద్దాం. రేపు అన్నయ్య ఏ పని చేస్తే ఆ పని చేద్దాం, ఎవరు ఓటు ఏమంటే అర్థం, ఆయన జరిగినవే మనం తిరోధాన్యంగా భావిద్దాం. అప్పటి వరకు ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా మనం ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ ఏంటి, రేపు భవిష్యత్ ఏంటి. అన్నయ్య చెప్పాడు వన్ బై థర్డ్ షేర్ అడుగుతాను అన్నాడు, ఎమ్మెల్యే సీట్లు 60 సీట్లు రావాలి, వన్ బై థర్డ్ లోకల్ బాడీస్ లో కూడా అన్ని మాకు కావాలని అడిగాడు. రేపు మనం అందరం ఉమ్మడిగా ఉంటే మన గ్రామాల్లో ఒక ఎంపీడీసీ అవుతాడు, ఒకటి ఎంపీడీసీ అవుతాడు, ఒక సర్పంచ్ అవుతారు, ఒక వార్డు మెంబర్ అవుతారు. మన పార్టీ నేను మనం బతుకుతామా, వేరే వాడు నేను బతుకుతామా, మన పార్టీ నేను మంది